హాబ్ర్ వెల్కమ్ టు స్పోర్ట్స్ మీ హోస్ట్ సుదిరెడ్డి సో ఢిల్లీ వాళ్ళ అదర్ కొట్టిందని చెప్పుకోవచ్చు అండ్ కేకేఆర్ మాత్రం ఈసారి ప్లే కి వస్తుందా లేదా అని రిస్క్ లో కూడా పడింది వరుసగా కేకేఆర్ మ్యాచ్ ఓడిపోతుంది బట్ మేజర్ ఫ్యాక్టర్ ఢిల్లీ విక్టరీతో కొంచెం సేఫ్ జోన్ అయితే వచ్చింది సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఢిల్లీ తీసుకున్న డెసిషన్స్ చాలా వైజ్గా గా ఉన్నాయి ఇంపార్టెంట్ టైంలో లో రిషబ్ పంత్ కీపింగ్ కూడా చాలా బాగా అవుట్ అయింది సో మ్యాచ్ ఎలా జరిగిందో ఒక చిన్న వేద్దాం సో టాస్ గెలుస్తేనే రిషబ్ పంత్ ఫీల్డింగ్ తీసుకోవడం ఢిల్లీకి చాలా అడ్వాంటేజ్ ఎందుకంటే ఈ పిచ్ లో చేసింగ్ వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి సో ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన కోల్కతా టీంలో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ప్యాట్ క్యూమిన్స్ ఇంకా ఫిట్ గా లేడు ప్యాట్ క్యూమిన్స్ ప్లేస్ లో ఇంకా టీమ్ సౌత్ నే కంటిన్యూ చేసుకుంటున్నారు మరోపక్క ఏంటంటే టీంకి ఫిఫ్త్ బౌలర్ లేడు సో టీంకి ఫిఫ్త్ బౌలర్ లేకపోవడం టీంకి వన్ ఆఫ్ ద పెద్ద డిసడ్వాంటేజ్ ఎందుకంటే మ్యాచ్ లాస్ట్ వరకు వస్తుంది అని ఫిఫ్త్ బౌలింగ్ ఎవరు తెప్పిలో అర్థం కాక శ్రీయాశైలి లాస్ట్కి బౌలింగ్ వేసే స్టేజ్కి వచ్చాడు సో ఇది కోల్కతాకి చాలా పెద్ద వీక్ పాయింట్ అని చెప్పుకోవచ్చు సో స్టార్టింగ్ బ్యాటింగ్కి వచ్చిన కోల్కతా టీంలో అరుణ్ ఫించ్ యాజ్ యూజువల్ తొందరపడి బౌల్ లేపాడు సో బ్యాటింగ్ పరంగా అరుణ్ ఫించ్ కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి బాగా ఆడితే బాగుంటుంది కొంచెం మనోడు వచ్చినప్పటి నుంచే సిక్స్ కొడతా మన ఇంట్రెస్ట్తో కనిపిస్తాడు కదా అది కోల్కతాకి చాలా డ్రాబ్యాక్ అరుణ్ వచ్చిన ఓపెనర్ కూడా అంతే స్వీప్ షాట్ ట్రై చేశాడు క్యాచ్అట్ అయి వెళ్ళిపోయాడు సో బ్యాటింగ్ పరంగా కోల్కతాకి ఏంటంటే ఓపెనర్స్ పెద్ద డ్రాబ్యాక్ ప్రతి మ్యాచ్ లో ఓపెనింగ్ లో చాలా చేంజెస్ వస్తున్నాయి శామ్ బిల్లింగ్స్ వస్తాడు సునీల్ నారాయణ వస్తాడు అరుణ్ ఫిన్స్ వస్తాడు వెంకటేశ్వర్ వస్తాడు ఒక టీం కి ఓపెనింగ్ స్ట్రాటజీ అనేది సెట్ కాకుండా టీమ్ మిడిల్ ఆర్డర్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది అదే ఇవాళ మళ్ళీ ప్రూవ్ అయింది నిజం చెప్పండి మీకు మ్యాచ్ చూసినప్పుడు కోల్కతా డెసిషన్ ఎలా ఉంది శామ్ బిల్డింగ్స్ సునీల్ నారాయణ్ వెంకటేశ్ ఎవరు ఎవ్వరు పడితే వాళ్ళు ఓపెనింగ్ వస్తే ఎవరు సరిగ్గా ఆడతారు మళ్ళీ అరుణ్ ఫించ్ ఒక మ్యాచ్ ఉంటాడు ఒక మ్యాచ్ ఉన్నాడు ఎట్లా సెట్ అవుతుంది ఓపెనింగ్ ఆర్డర్ ఇదే చాలా పెద్ద డ్రాబ్యాక్ మరోపక్క ఇంద్రజిత్ ఇవాళ కొత్తగా టీంలోకి వచ్చాడు కానీ పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం అంత ఎక్స్పెక్టేషన్ పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాడు బట్ ఇవాళ మెయిన్గా అంటే కోల్కతా ఒక స్టేజ్లో ఎయిట్ త్రీ రన్స్కి సిక్స్ వికెట్స్ కోల్పోయి కష్టంలో పడింది అట్లీస్ట్ వన్ థర్టీ అన్నా కొడుతుంది అనుకున్న టైంలో శ్రియా సైర్ మరియు నితీష్ రాణా వీళ్ళిద్దరు చాలా మంచి ఇన్నింగ్స్ ఆడారని చెప్పుకోవాలి శ్రియా సైర్ మాత్రం బ్యాటింగ్ పరంగా ఎక్స్ట్రానరీ హిట్టింగ్ చేశాడు అండ్ నితీష్ రాణా మాత్రం ఇవాళ ఇచ్చి పడేశాడని చెప్పుకోవచ్చు ఇంపార్టెంట్ టైంలో ఫిఫ్టీ కొట్టడం టీమ్కి చాలా అడ్వాంటేజ్ అండ్ చివర్లో రింకు సింగ్ కూడా ట్వంటీ త్రీ రన్స్ బోనస్ అని చెప్పుకోవచ్చు సో మొత్తంగా బ్యాటింగ్ పరంగా ఏంటంటే శ్రీయా సేర్ రానా ఈ రింకు సింగ్ ఈ ముగ్గురు బ్యాటింగ్ స్టెబుల్ గా ఆడడంతో మినిమం గ్యారంటీ స్కోర్ అన్న కొడతారనుకున్నాం అట్లీస్ట్ లాస్ట్ ఓవర్ లో కూడా మీరు చూసుకోవచ్చు అంటే లైక్ ఎయిట్ త్రీకి సిక్స్ వికెట్స్ పడిపోయాయి వన్ ఫార్టీ ఫైవ్ కి సెవెన్ వికెట్ పడింది బట్ లాస్ట్ లో అంటే కోల్కతాకి ఇంకా ఛాన్స్ ఉంది లాస్ట్ ఓవర్ లో అట్లీస్ట్ టెన్ ఫిఫ్టీన్ రన్స్ కొట్టుకునేది బట్ ముస్తఫిజుర్ రెహమాన్ ఎక్సలెంట్ బౌలింగ్ వేయడంతో లాస్ట్ ఓవర్ లో కేవలం టూ రన్స్ మాత్రమే వచ్చాయి అండ్ అదే ఓవర్లో నితీష్ రాణ్ అవుట్ రింకు సింగ్ అవుట్ సో ఆ టీం కి పెద్ద ఇంపాక్ట్ చూపించింది ఇక బౌలింగ్ పరంగా మనం చెప్పుకోవాల్సింది కుల్దీప్ యాదవ్ గురించి కుల్దీప్ యాదవ్ ఎక్సలెంట్ బౌలింగ్ త్రీ ఓవర్స్ లో ఫోర్టీన్ రన్స్ ఇచ్చి ఫోర్ వికెట్స్ నిజంగా రసెల్ వికెట్ ఇవాళ గేమ్ చేంజింగ్ డక్ అవుట్ అయితే అసలు నిజంగా మ్యాచ్ మొత్తం పోయినట్లే ఈ విషయం ఆల్రెడీ అశ్విన్ ప్రూవ్ చేశాడు బౌలింగ్ పరంగా సో అదే ఇంపాక్ట్ కుల్దీప్ యాదవ్ కూడా చూయించాడు సో ఈజీగా రసేల్ అవుట్ చేశాడు మ్యాచ్ మొత్తం ఇట్లా ఢిల్లీ చేతుల్లోకి వచ్చింది మరోపక్క చేతన్ సకేరియా ఇవాళ టీంలోకి రావడం అడ్వాంటేజ్ అయితే బౌలింగ్ పరంగా త్రీ ఓవర్స్ కి సెవెంటీన్ రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు అది ఇంకొక అడ్వాంటేజ్ అక్సర్ పటేల్ కూడా ఫోర్ ఓవర్స్ లో ట్వంటీ ఎయిట్ రన్స్ ఇచ్చాడు చాలా బాగా బౌలింగ్ చేశాడు ఎకానమీ కంట్రోల్లో పెట్టుకొని సో మొత్తంగా కోల్కతా కష్టపడి ఢిల్లీ మీద ట్వంటీ అవర్స్ లో వన్ ఫార్టీ సిక్స్ రన్స్ కోటి నైన్ వికెట్స్ కోల్పోయింది వన్ ఫార్టీ సెవెన్ అనేది కొంచెం చిన్న టార్గెటే కంపేర్ చేసుకుంటే ఎందుకంటే చేసింగ్ కి ఫేవర్ ఉంది కాబట్టి బట్ ఫస్ట్ బాల్ లోనే ఉమేష్ యాదో బ్రేక్ త్రూ ఇచ్చాడు ఎందుకంటే పృథ్వీష కి అన్ఎక్స్పెక్టెడ్ బాల్ పడ్డం రిటర్న్ క్యాచ్ సో పృథ్వీష అవుట్ అవ్వడం ఢిల్లీకి చాలా ఫాంగ్ బట్ వన్ డౌన్లో వచ్చిన మిచల్ మార్చ్ కూడా ఏదో హిట్టింగ్ చేయాలని పోతున్నాడు కానీ అదే ఓవర్లో అవుట్ అవ్వడం బౌండరీలు వస్తున్నాయి కానీ కంటిన్యూస్ హిట్టింగ్ చేయడం అనేది ఎప్పుడు రాంగ్ పాయింట్ బట్ డేవిడ్ వార్నర్ వల్ల ఇవాళ కొంచెం ఢిల్లీకి ఒక కొంచెం రిలీఫ్ వచ్చిందని చెప్పుకోవచ్చు డేవిడ్ వార్నర్ లలిత్ యాదవ్ వీళ్ళిద్దరు బ్యాటింగ్ వల్ల అట్లీస్ట్ కొంచెం సేవియర్ జోన్లోకి వచ్చారు బట్ డేవిడ్ వార్నర్ కూడా ఫార్టీ టూ రన్స్ దగ్గర అవుట్ అయ్యాక కొంచెం మ్యాచ్ అనేది చేంజ్ అయింది ఎందుకంటే ఉమేష్ యాదవ్ ఫోర్ ఓవర్స్ లో ట్వంటీ ఫోర్ రన్స్ వచ్చి త్రీ వికెట్ తీశాడు ఇక్కడ గేమ్ మొత్తం అవుతుంది అటు ఇటు షిఫ్ట్ అయి వస్తుంది బట్ ఇక్కడ మెయిన్ గా మనం ఎందుకు ఇవాళ ఢిల్లీ గెలుస్తూ అనుకున్నామంటే ఢిల్లీ టీంలో లో కన్సిస్టెన్సీ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు లలిత్ యాదవ్ రిషబ్ పంత్ ఇక తర్వాత అక్షర్ పటేల్ రోమన్ పొవెల్ షార్దుల్ ఠాగూర్ వీళ్ళందరూ మిడిల్ ఆర్డర్ లో కాపాడే ప్లేయర్స్ రిషబ్ పంత్ ఫెయిల్ అయ్యాడు కానీ మరోపక్క మీరు చూసుకుంటే మిగిలిన ప్లేయర్లు అందరూ బాగా ఆడారు సో ఒకరు లేకుండా ఇంకొకరైనా టీం ని గెలిపించడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ఢిల్లీకి చాలా అడ్వాంటేజ్ కనిపించాయి అండ్ బ్యాటింగ్ పరంగా ఇవాళ లలిత్ యాదవ్ ట్వంటీ టూ రన్స్ కొట్టినప్పటికీ అది చాలా మంచి స్కోర్ అని చెప్పుకోవచ్చు ఇక చివరిలో ప్రెషర్ పడుతుంది అక్షర్ పటేల్ చాలా బాగా హిట్టింగ్ చేశాడు బట్ ఏమంటే రన్అట్ కావడం కొంచెం డ్రాబ్యాక్ ట్వంటీ ఫోర్ రన్స్ దగ్గర అవుట్ అయ్యాడు బట్ లాస్ట్ లో లార్డ్ షార్దుల్ ధాగూర్ మరో పక్క రోమన్ పోవెల్ వీళ్ళిద్దరూ ఈజీగా టార్గెట్ ని చేశారు వీళ్ళ ఫార్ములా కూడా చాలా క్లియర్ గా ఉంది ఎందుకంటే లాస్ట్ ఫోర్ ఓవర్స్ ఉన్నాయి కానీ టీమ్ సౌతికి ఒక ఓవరే ఉంది మరోపక్క హర్షిత్ రానా కూడా ఒక ఓవర్ ఉంది ఇక మిగిలిన రెండు ఓవర్లు ఎవరు వేయాలి వేస్తే వెంకటేశ్వర్ వేయాలి లేకుంటే రస్సలు వేయాలి వాళ్ళిద్దరి ఇంట్లో ఎవరు వేసినా సరే ఖచ్చితంగా హిట్టింగ్ చేయచ్చు సో ఈ ఫార్ములాని ఢిల్లీ బాగా యూటిలైజ్ చేసుకుంది ఇక లాస్ట్ లో కూడా ఇక ఆప్షన్ లేక శ్రీయా శ్రేయాసాయిర్ బౌలింగ్కి వచ్చాడు బట్ శ్రీయా సాయిర్ బౌలింగ్ లోనే మ్యాచ్ ఖతం చేశారు సో ఈ విజయంతో ఢిల్లీ టేబుల్లో ఇంకా బాటంలోనే ఉంది ఎయిట్ మ్యాచెస్లో లో ఫోర్ మ్యాచెస్ విక్టరీ కొట్టింది ఎయిట్ పాయింట్స్ తో కొంచెం సేఫ్ జోన్ లో ఉంది బట్ కోల్కతా మాత్రం కొంచెం చాలా రిస్కీ లో కనిపిస్తుంది సో కొంచెం ఇది కోల్కతాకి చాలా డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు సో గుర్తుంది కదా రేపు జరగబోయే మ్యాచ్ పంజాబ్ వర్సెస్ లక్నో సూపర్ గేమ్స్ మరి ఈ రెండు టీమ్స్ డీ కొడితే ఏ టీం గెలుస్తాను మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మాదాన్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ చేశాను ఖచ్చితంగా మీరు ఆదాన్ టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోండి అండ్ మరి ఇలాంటి లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మాదాన్ తెలుగు ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి